అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నిచేరైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తాం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటమయ్యే తమిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి ముఖ్యాంశాలు ముఖ్య అంశాలు హౌస్ లో కీర సాగు మెలకువలు పలు పంటల్లో పొగాకుల లద్దె పురుగు సమగ్ర సస్యరక్షణ ఇంకా జైకిసన్ వ్యవసాయ సమాచారం సాగు రంగంలో అంది వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుల పాలిట వరంగా మారింది వాతావరణ వడిదుడుకులతో సంబంధం లేకుండా పూర్తి నియంత్రణతో సాగును చేపట్టేందుకు పాలీహౌజ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి పాలీహౌజ్లలో అధిక వాణిజ్య విలువలున్న క్యాప్సికం జెర్బెరా కార్నేషన్ గులాబీ ఆర్కిడ్స్తో పాటు ఇటీవల అన్సీజన్ టమాటా చెర్రీ టమాటా బంతి చామంతి వంటి పూల తోటలు మార్కెట్ గమనాన్ని అనుసరించి యూరోపియన్ కుకుంబర్ వంటి కాయగూరలను సాగు చేస్తున్నారు పచ్చి కూరగాయగా సలాళ్లలో వాడే యూరోపియన్ కుకుంబర్కు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడి వచ్చే కీరదోశను బయటి ప్రదేశాల్లో కూడా సాగు చేస్తారు అయితే ఇలా నియంత్రిత వాతావరణంలో సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక నుంచి నేల తయారీ పోషక యాజమాన్యం కోతలు ఇలా ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వ రవీంద్రబాబు పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన కూరగాయ పంటల్లో కీరదోస అనేది ముఖ్యమైంది ముందుగా రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు మనం పార్థినో కార్పిక్ రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సి అవసరం ఉంటుంది పార్థినోకార్పిక రకాలు అంటే సాధారణంగా మిగతా రకాల్లో ఆడ మగ పూలు వేరువేరుగా ఉంటాయి ఉండి ఈ రెండింటికి మధ్య పరాగ సంపర్కం పాలినేషన్ జరిగినప్పుడు మాత్రమే కాయ తయారవటం అనేది జరుగుతుంది సాధారణంగా పాలీహౌసుల్లో వీటి కీటకాలు కానీ ఈ తేనెటీగలు అనేవి లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి పాలినేషన్ జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పార్తనో రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితేనే మనం మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి పూసా కుకంబర్ సిక్స్ అనే రకం అదేవిధంగా కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ కేపీసీహెచ్ వన్ కేపిసిహెచ్ టూ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పార్థిన కార్పిక్ హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఈ హౌస్లో సాగు చేసుకోవడానికి లోపల బెడ్స్ తయారు చేసుకోవాలి ఉదజని సూచిక ఆరు నుంచి ఏడు మధ్యలో ఉండి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉండే నేలలు పాయింట్ ఐదు డిఎస్ఎం కన్నా తక్కువ ఉండేటువంటి సాగునీరు అనేది ఈ కీరదాస సాగుకి బాగా అనుకూలమైనవి ఎకరానికి వచ్చేసి పది టన్నులు బాగా తయారైన పశువులు ఎరువు నీరులో వేసుకున్న తర్వాత ఇరవై రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోల వేపపిండిని కూడా కలుపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క బెడ్ వెడల్పు కూడా తొంభై సెంటీమీటర్లు ఉండే విధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకొని దానిపైన ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి డ్రిప్పు పైపుకి ఇరువైపుల ఒక్కో మొక్కి మొక్కి మధ్య యాభై సెంటీమీటర్లు అదేవిధంగా బెడ్ పైన సాలుకి సాలుకి మధ్య అరవై సెంటీమీటర్లు ఉండే విధంగా ఈ జిగ్జాగ్ పద్ధతిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి నేరుగా నేలలో విత్తుకున్నప్పుడు మొలక శాతం తక్కువగా ఉండి కొంత విత్తనం వృధా అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత కానీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ విత్తనం యొక్క వృధాని మనం తగ్గించుకోవచ్చు ఈ పాలీహౌసులో నేలలో నులిపురుగులు అదేవిధంగా ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో ఏంటంటే సాయిల్లెస్ కల్టివేషన్ అనే దానికి కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నారు పాలిథిన్ బ్యాగ్స్లో కానివ్వండి గ్రో బ్యాగ్స్ కానివ్వండి లేదంటే ఈ టార్పలిన్ బ్యాగ్స్ టార్పలిన్ టర్ఫ్ ట్రఫ్స్ అని వస్తున్నాయి తొట్లు లాంటివి ఇటువంటి వాటిల్లో కోకోపీటు అదేవిధంగా వెర్మీ కంపోస్టు వేపపిండి ఈ మిశ్రమాలతో నింపుకున్న తర్వాత మనం ఈ సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళు తాలూకు సిలింధ్రాల నుంచి మనం పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది బ్యాగుల పరిమాణంగాన్ని చూసినట్లయితే సాధారణంగా ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఉండేవి కానివ్వండి లేదంటే ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు తర్వాత ఎత్తు అనేది ముప్పై ఆరు సెంటీమీటర్ల వరకు కూడా అంటే బ్యాగు సైజు పెంచుకునే కొద్దీ మనకి మొక్కకి బాగా ఎదగటానికి మంచి అనుకూలంగా ఉంటాయి ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరాకు వచ్చేసి డెబ్భై రెండు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం నలభై ఎనిమిది కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని మనం అందించాల్సి ఉంటుంది దీని కొరకు మనం ఏం చేయాలంటే మొక్క నాటిన తర్వాత మూడు రోజు నుంచి ఇరవై నాలుగు రోజుల వరకు కూడా ఒక ఎకరం పాలిహౌస్కి వచ్చేసి ఐదు కిలోల యూరియా రెండున్నర కిలోల పన్నెండు అరవై ఒకటి అంటాం ఈ పొటాష్ అయినట్లయితే రెండున్నర కిలోలు మనం ఒక ఎకరానికి వచ్చేసి ప్రతి మూడు రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది ఇరవై ఏడవ రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు కూడా ఈ యూరియా అనేది ఐదున్నర కిలోలు అదే పన్నెండు అరవై ఒకటి అనేది ఒకటి పావు కిలో అదే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చే పొటాష్ అయినట్లయితే మూడున్నర కిలోలు ప్రతి ఫెర్టిగేషన్కి ఈ మోతాదుని అందించుకోవాలి తర్వాత నలభై రోజు నుంచి పంట అయిపోవడానికి ఒక పది రోజుల ముందు వరకు కూడా ఈ యూరియా అయినట్లయితే ఐదున్నర కిలోలు ఈ పన్నెండు అరవై ఒకటి అనేది ముప్పావు కిలో అదేవిధంగా పొటాష్ అయినట్లయితే ఐదున్నర కిలోలు అనేది మనం అందించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజుకి కాల్షియం నైట్రేట్ అయినట్లయితే ఒక ఇరవై ఐదు కిలోలు ఎకరాకి అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ పది కిలోలు మొక్క నాటిన పదిహేను ఇరవై రోజుల తర్వాత ప్రారంభించి ప్రతి పదిహేను రోజులు ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని డ్రిప్ ద్వారా అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఈ పాలీహౌస్లో ట్రెల్లిసింగ్ అంటే మొక్కల్ని పైకి పాకించుకోవడం పైన జీఐ వైర్లు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటికి కింద నుంచి ప్లాస్టిక్ తాడుతో కానీ సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకోవాలి అదేవిధంగా మొక్కకి ఎప్పటికప్పుడు పక్కన వచ్చేటువంటి కొమ్మల్ని తొలగించేసుకొని కేవలం ఒక కొమ్మను మాత్రమే పైకి పాకేటట్లు చేసుకోవాలి అంతేకాకుండా ఈ పాలిహౌసుల్లో ఈ లైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైంది ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి షేడ్ నెట్ను మూసివేసి వెలుతురుని తగ్గించుకొని వేడిని నియంత్రించుకోవడం జరుగుతుంది అటువంటి సందర్భాల్లో ఒక్కోసారి మొక్కకు సరిపోయినంత వెలుతురు అందకపోవడం జరుగుతూ ఉంటుంది దీనికోసం ఏంటంటే మనం కేవలం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో మాత్రమే ఈ లోపల ఉండేటువంటి షేడ్ నెట్ని మూసి ఉంచినట్లయితే మొక్కకు సరిపోయినంత వెలుతురు అందించిన వాళ్ళం అవుతాము పాలీహౌస్లో సాధారణంగా రసం పీల్చే పురుగులు తెల్లదోమ కానివ్వండి తామర పురుగులు ఈ ఎర్రనల్లి ఇటువంటివి కీర పంటను ఆశించి కొంచెం నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి యాజమాన్యం అనేది మనం సకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంటుంది తెల్లదామ అనేది ఆశించినట్లయితే థైయోమితాగ్జామ్ అనే మందుని పాయింట్ నాలుగు గ్రాములు లీటర్నిటిక్ కలిపి కానీ లేదంటే డైఫెంతురియాన్ అనే మందుని పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదంటే పిప్రోనిల్ అనే మందుని రెండు మిల్లీ లీటర్లు లీటర్నిటిక్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి వీటితో పాటుగా త్రీ థౌజండ్ పీపీఎం వేప నూనెను కూడా ఒక లీటర్కి వచ్చేసి ఐదు మిల్లీ లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల ఈ తెల్లదోమని తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా దానికి అవకాశం ఉంటుంది ఈ తెల్లదోమ తామర పురుగులు ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి కేవలం పురుగు మందులను పిచ్చికారీ చేసుకోవడమే కాకుండా ఈ తెల్లదోమ నివారణకు అయినట్లయితే పసుపు రంగు జిగురు పూసినట్లు తామర నివారించుకోవడానికి అయినట్లయితే నీలం రంగు బ్లూ కలర్ జిగురాటల్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా నేల ద్వారా వ్యాపించేటువంటి మొక్క ఎండు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నులిపురుగులు కూడా బాగా సమస్యగా ఉంటాయి నేలలో సాగు చేసుకున్నప్పుడు ఈ ఎండు తెగులు మనం రాకుండా అరికట్టుకోవాలనుకుంటే వాలీహౌస్లో నాటుకోవడానికి ముందుగానే ఈ ట్రైకోడర్మ విరిడి దానితో పాటుగా పెసిలోమైసిస్ ఈ రెండు జీవ జీవశిలింద్రాలని మనం ఒక ఎకరాకి రెండు కిలోలు చొప్పున పది కిలోల వేపపిండి బాగా తయారైన పశువుల ఎరువులో మిక్స్ చేసుకున్న తర్వాత నీడలో ఒక వారం నుంచి పది రోజుల అభివృద్ధి చేసుకొని ఆ మిశ్రమాన్ని బెడ్లపైన మొక్క నాటుకున్న వెంటనే మొదల్లో కానీ లేదంటే మొక్క నాటుకోవడానికి ముందుగానే బెడ్లో మట్టితో పాటు కలిపేసుకున్న తర్వాత కానీ మొక్కను నాటుకున్నట్లయితే కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది అప్పటికీ కూడా ఈ ఎండు తెగులు గమనించినట్లయితే దాన్ని నివారించుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కలు మొదల్లో తడుపుకోవాలి అదేవిధంగా ఈ నులిపురుగులు కానీ గమనించినట్లయితే వాటిని నివారించుకోవడానికి కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ని ఒక ఎకరానికి పది కిలోల చొప్పున మొక్కల మొదళ్ళలో వేసుకున్నట్లయితే ఈ పురుగులను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది నాటింది మొదలు పంట చేతికందే వరకు పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా ఏదో మూల నుంచి చీడపీడలు తమ ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంటాయి వాటిలో ముఖ్యంగా తీవ్ర స్థాయిలో నష్టపరిచేవి పొగాకు లద్దె పురుగులు ఆముదం వేరుశెనగ మినుము పెసర సోయా చిక్కుడు కూరగాయలు పండ్ల మొక్కలు ఇలా ఏ పంటకు పొగాకు లద్దె పురుగు మినహాయింపు కాదు విస్తృత పరిధిలో అన్ని రకాల పంటలను ఆశించి నాశనం చేస్తాయి ఇవి పురుగు దశ పెరిగే కొద్దీ రసాయనాలకు లొంగకుండా పోతుంది ఇప్పటికే మందులకు నిరోధక శక్తిని పెంచుకొని వినాశకారిగా మారిన ఈ పురుగు నివారణకు ఏ ఒక్క చర్య పాటిస్తే సరిపోదు సమగ్ర యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను పాటించాలి వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు మనకి పంటల్లో ఎక్కువగా చీడపిల్లలు రావడం దాని ద్వారా పంట నష్టం జరగడం అనేది జరుగుతుంది ఎక్కువ పంటల్లో నష్టం కలిగి చేసేది పొగాక పురుగు ఇది కాయలు తొలవటం కానీ కాండాన్ని తొలవటం కానీ పూతను తినేయటం వల్ల పూ మొగ్గలను తినేయటం దీనివల్ల ఈ ఉద్యానవన పంటలు అవునాయండి కూరగాయల పంటలు అలాగే ఆహారదాని పంటలు కనుక తీసుకుంటే వేరుశెనగలోని కానీ ఎక్కువగా మనకి నష్టం కలిగి చేయడం అదేవిధంగా ఈ పొగాకు లబ్ది పురుగులోనే ఇంకొక రకమైనటువంటి లద్దె పురుగు స్పూడాప్టర్ ఫ్యూజీ పెరడ అని చెప్పేసి ఇటీవల కాలంలో మొక్కజొన్నలో కూడా చాలా ఎక్కువ ఉధృతిగా వచ్చి కత్తెరి పురుగు అని మనం ఎక్కువగా చెప్పుకుంటాం అది కూడా లద్దె పురుగు జాతికి సంబంధించింది ఈ పొగాకు లద్దె పురుగు ఏంటంటే ఇది ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తుంది పగటి పూట మట్టి పిల్లల్లో కానీ కింద ఉన్నట్టు ఆకుల్లో కానీ లేకపోతే వ్యవసాయ వ్యర్థాల్లో దాక్కుంటుంది అంటే సూర్యరశ్మి వచ్చేటప్పుడు బయట కనిపించదు కాబట్టి రైతులు ఏంటంటే పొలంకి వెళ్ళేటప్పుడు ఈ పురుగు ఆశించినటువంటి తినేసిన ఆకులు కానీ లేకపోతే జల్లుడు అయిపోయినటువంటి ఆకులు వేరుశనగలు అయితే మనకి ఆకులు ఈనెల్లా మారిపోయే జల్లుడి కనిపిస్తుంది అదేవిధంగా ఆ ప్రతిలో తీసుకుంటే ఆకులు రంధ్రాలు పడడం చిగురు ఆకులు కొరికేసినట్టు కనిపిస్తాయి అదేవిధంగా ఇతర రకాల కూరగాయల పంటలు టమాటోలో కానీ బెండలు అయితే కాయ లోపలికి తల ఆ కాయల్ని తినేయటం కానీ లేదంటే ఆ పండ్లను తినేయటం కానీ కొమ్మలకి రంధ్రాలు చేసి కొమ్మల్ని కటింగ్ చేయడం తినటం ఇలాంటి లక్షణాలన్నీ మనకి కనిపిస్తాయి దీనివల్ల పంట నష్టం ముప్పై నుంచి డెబ్బై శాతం వరకు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ లద్దె పురుగు గురించి సమగ్రంగా తెలుసుకొని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం తప్పనిసరిగా ఏ పంట వేసినా కానీ ముందు జాగ్రత్తగా మనం ఏం చెప్తామంటే లోతు దుక్కులు చేయాలని చెప్తుంటాం అదొకటి తప్పనిసరిగా రైతు సోదరులు పాటించాలి ఇక పంట వచ్చిన తర్వాత పొగాకు లద్దె పురుగు రాకుండా ఉండాలంటే మనకు వేప సంబంధిత మందులను తప్పనిసరిగా పిచికారి చేసుకోవాలి వేప నూనె అయితే కనుక ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పున చేసుకోవచ్చు లేదు వేప గింజలు దొరికి కషాయం తయారు చేసుకోగలిగితే యాభై మిల్లీ లీటర్ల వేప కషాయాన్ని ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి పిచికారీ చేయాలి ఈ వేప మందు పిచికారి చేయడం వల్ల ఏంటంటే అన్ని రకాలైన దశల మీద కూడా ఈ వేప మందు పనిచేస్తుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ వేప సంబంధిత మందుల్ని పిచికారి చేసుకుంటే కనుక చాలా వరకు ఈ పొగాకులబ్ది పురుగు తలకి ఉధృతి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది పంటలో ఈ పొగాకు అద్ది పురుగు ఉనికిని గమనించడం అనేది చాలా ముఖ్య అంశం కాబట్టి పొలంలో ఒక నాలుగు ఐదు ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే లద్దె పురుగు వేరుశనగలో కానీ మొక్కజొన్నలో కానీ ఇతర కూరగాయల పంటల్లో మనకు వచ్చేటువంటి పొగాకు లద్దె పురుగు రకాన్ని బట్టి ఇప్పుడు ఆ లింగాకర్షక బుట్టలు అనేవి అందుబాటులో ఉన్నాయి ఇవి కనుక పొలంలో మనం పంట వేసిన పదిహేను ముప్పై రోజుల్లో కనుక మనం ఫిరమోన్ డ్రాప్స్ పెట్టుకుంటే ఒకవేళ లబ్ది పురుగు తాలూకా రెక్కల పురుగులు తిరిగితే తద్వారా మనకి లబ్ది పురుగు సమస్య ఉంటుందని గమనించి తద్వారా మనం నివారణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక రోజులో గనక పది నుంచి పదిహేను ఈ పొగాక లబ్ది పురుగు తాలూకా తల్లి పురుగులు గనక మనం లింగాకర్షి బుట్టలో పడితే అక్కడ రాబోయే పది పదిహేను రోజుల్లో ఈ లద్దె పురుగు తాలూకా గొంగల పురుగులు వచ్చే అవకాశం ఉందని గమనించి మనం ముందు జాగ్రత్తగా వేప కషాయాన్ని కానీ ఇలాంటి వాటిని పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా ఈ వేరుశెనగలోని కానీ ఇతర కూరగాయల పంటల్లో మనకు బార్డు అంటాం అంటే పక్షులు నిలబడడానికి అక్కడక్కడ పంగల కర్రలు ఏర్పాటు చేస్తే ఈ పక్షులు గమనించి కొంతవరకు వాటిని ఏరి తినవేయడం ద్వారా కూడా మనం కొంతవరకు నష్టాన్ని నివారించుకోవచ్చు ఇకపోతే ఇంకా ఉధృతి చాలా ఎక్కువగా ఉంది మనం సేంద్రియ పద్ధతిలో కానీ ఇతర పద్ధతుల ద్వారా ఇవి ఉధృతి తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు మనం రసాయన పద్ధతులకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనిలో మనం చూసుకుంటే కనుక ఈ పొగాకుల పురుగు పురుగుని థయోడిక్ కార్బ్ అనేటువంటి మందు ఎకరానికి నూట యాభై గ్రాముల మందుని రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకుంటే కొంతవరకు పొగాకుల అద్ది పురుగు తగ్గిపోతుంది అదేవిధంగా తొలి దశల్లో ఉన్నది ఎక్కడైనా గమనిస్తే అప్పుడే వేరుశెనగలో కానీ అప్పుడు చిన్న చిన్న రంధ్రాలు పడడం చిగురు ఆకులు కొరకడం ఇలాంటి కనుక ఉధృతి తక్కువగా ఉంటే మనకి క్లోరిఫైర్ పస్ కూడా పనిచేస్తుంది రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైర్ పస్ మందిని లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు ఒకవేళ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటే ట్రాన్స్ఫర్ అనే కనుక సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మనం కనుక పిచికారి చేసుకుంటే ఈ పొగాకు లబ్ది పురుగు ఉద్ధృతి తగ్గుతుంది ప్రతిలో కానీ వేరుశెనగలో కానీ ఇతర కూరగాయల పంటల్లో కూడా ఎక్కడైతే పొగాకు లబ్ది పురుగు ఉంటుందో నొవాల్యురాన్ ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి పిచికారి చేసుకోవడం వల్ల కూడా మనం ఈ పొగాక పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ పొగాకు లబ్ది పురుగు నివారణకు మనొకసారి బాగా ఉధృతి ఎక్కువగా ఉండి గొంగల పురుగుతాలకు స్థాయి ఐదో ఇన్స్టార్ అంటాము ఆ స్థాయిలో ఉండేటప్పుడు మనం రసాయనాలు కూడా పనిచేయవు అలాంటప్పుడు విషపు ఎర్రను తయారు చేసుకోవాలి దీనికోసం ఏంటంటే మనం ఒక ఐదు కేజీలు మెత్తన తవుడు తీసుకుంటూ ఒక కేజీ బెల్లం తవుడికి కలిపిస్తారు అలాంటి మిశ్రమానికి మనం క్లోరిఫైర్ ఫాస్ అయితే అరలీటరు మోనోక్రోటాఫాస్ అయినా ఒక లీటర్ మందుని పట్టించి చిన్న చిన్న ఉండలుగా చేసి ఎక్కడైతే పొగాకు లద్దె పురుగు ఉద్రిత ఎక్కువ ఉంటుందో ఆ పొలంలో అక్కడక్కడ వేస్తే ఈ పులుపు వాసనకి లద్దె పురుగులు ఆకర్షించబడి ఈ విషపు ఎర్రను తిని చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఉధృతి కూడా తగ్గుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి పంటలు అపరాల పంటలు అవనివ్వండి కూరగాయల పంటలు అవనాయండి మొక్కజొన్న అవనండి వేరుశనగ ఏ పంటలైనా ఈ పొగాక లద్దుపరికి వచ్చేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ సమాచారం ఇప్పుడు జేకిసాన్లో చూద్దాం నూనె గింజల పంటలకు మార్కెట్లో రోజురోజుకు రోజు రోజుకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాగుదారులను అటు దిశగా ప్రోత్సహిస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ సాగు అనుకూలంగా ఉండటంతో సాగుకు రాయితీలు అందిస్తోంది దీంతో రైతులు సైతం సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు అలా నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో డాక్టర్ మువ్వ రామారావు అనే రైతు ముప్పై ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశారు ఈ రైతు క్షేత్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నేరజ ప్రభాకర్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఆయిల్ ఫామ్ సాగు రైతులకు లాభసాటి పంట అని తెలియజేశారు రెండు వేల పద్దెనిమిదిలో మేము పామాయిల్ తోటల నిర్ణయానికి వచ్చి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రుచిరా కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యాము పామ్ తోటలు ఇతర ప్రాంతాల్లో చూసి తర్వాత ప్రారంభించాను తక్కువ తీగులు ఉండటము వ్యవసాయానికి తక్కువ ఖర్చు కావటము మార్కెటింగ్ సమస్య అనేది రైతుకు ఉండకపోవటము ఈ అంశాలతోని వాటర్ ఒకటి మాకు బాగానే ఉంది కాబట్టి ఇటువైపు ముగ్యాము ఈ అంశాలని ప్రాతిపదిక చేసుకుని నేను ప్రారంభించాను ఆ అంశాలన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయి మేము యాక్చువల్లీ ఏంటంటే ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం దాటుద్ది అనుకున్నాం క్రాప్ కానీ మాకు ఏంటంటే హ్యాపీగా ఇప్పటికీ మొత్తం ఈ తోటల్లో దాదాపు రెండు వందల యాభై టన్నులపై దాకా క్రాప్ దిగబడి వచ్చింది పోయినసారి ఇరవై మూడు వేలు ఉంది రేటు కానీ ఇప్పుడు పదమూడు వేలు ఉంది కానీ యాక్చువల్గా మేము ఈ ప్లాంట్ని ప్లాన్ చేసింది పదివేలు అప్పుడే పదిహేను టన్నులు దీని టార్గెట్ కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోవడం ఏంటంటే యావరేజ్ పన్నెండు టన్నులు వచ్చినప్పుడు కూడా రెండు టన్నులు ఎక్స్పెన్స్ పోయినా టెన్ టన్స్ రైతు మిగిలితే వన్ ల్యాక్ పక్కా రెవెన్యూ రైతుకు వస్తుంది చాలా తక్కువ శ్రమతోని గ్యారెంటీడ్ మార్కెట్ గ్యారెంటీడ్ పంట కాకపోతే ఏంటంటే మేజర్ అనుకూలత ఏంటంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఎక్స్పెన్స్ గవర్నమెంట్ పేరు చేస్తుంది మొక్కలు కానీ ఫెర్టిలైజర్స్ కానీ సో రైతులకి పామాయిల్ పామాయిలతో వెళ్ళొచ్చు ఈ ఫామ్ ఆయిల్ తోట అనేది చాలా రైతుకు ఉపయోగపడ్డది మరియు లాభకరమైనది కూడా నేను ఒక రిటైర్డ్ ఇంజనీర్ను ఎనిమిది ఎకరాల ఫామ్ ఆయిల్ తోట పెట్టాను చాలా మంచిగా ఉన్నది తోట కూడా డ్రిప్ అనేది గవర్నమెంటే ఇస్తుంది మనకు తర్వాత మొక్కలు కూడా టెన్ పర్సెంట్ కడితే మొక్కలు ఇస్తున్నారు ఒకసారి మనం కష్టపడి పెట్టుకుంటే థర్టీ థర్టీ ఇయర్స్ వరకు క్రాప్ వస్తుందని చెప్పేసి వారు అధికారులు చెప్తున్నారు మనకు కూడా అంతే ఉంది నాలుగేళ్లకు వస్తే కాపునంగా నాకు మూడు మూడున్నరేళ్ళకు వచ్చింది అంతర్గత పంట కూడా వేసాను చాలా మంచిగా లాభం అనిపించింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్రాప్ స్టార్ట్ అయింది ఈ క్రాప్ లో ఇప్పటికే నాకు పది పది టన్ను వచ్చింది రేట్ కానీ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఇరవై రెండు వేలు టన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు పదమూడు పద్నాలుగుకే వస్తుంది కానీ గవర్నమెంట్ వారు కొద్దిగా దాన్ని కనిపెట్టి రేటు పెంచితే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము రెండు వేల పద్దెనిమిదిలో ప్లాంటింగ్ చేసినటువంటి దాంట్లో అంటే గత సంవత్సరం క్రాప్ వచ్చిందని అన్నారు అది కొద్దిగా తీసేయడం జరిగింది ఇప్పుడు చాలా మంచిగా పంట దిగుబడి అనేది స్టార్ట్ అయ్యింది అసలు ఈ తోటను చూస్తూ ఉంటే అంటే నాలుగేళ్ల కంటే ఎక్కువ పరిమాణంలో కనబడుతున్నాయి మట్టలుగా అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే వీరు యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో యొక్క గొర్రెలని బర్రెలని పెంచుకుంటూ వాటి నుండి వచ్చేటువంటి యొక్క ఎరువుని ఈ పంటకి వాడడము అదే విధంగా ఎరువుల వినియోగం అంటే ప్రతి నెల కూడా ఇచ్చినటువంటి ఎరువుల డోసేజ్ ని ప్రతి నెలా వినియోగిస్తున్నారని చెప్పారు దానివల్ల ఫర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగా ఉంటుంది ఈ సందర్భంగా వారికి మేము ఒక అంటే సజెషన్ సూచన ఇవ్వడం జరిగింది డ్రిప్పు ద్వారా నీరు ఇచ్చినప్పుడు నీటిలో కరిగేటువంటి ఎరువులని రూపంలోనే గనక ఇచ్చినట్లయితే ఇంకా కూడా ఎరువుల సామర్థ్యం అనేది పెరుగుతుంది అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా కొంత ప్రాంతంలో యొక్క అనేది గమనించడం వల్ల దాని వల్ల కూడా చెట్టు ఎదుగుదల కొంతవరకు తగ్గింది చౌడుని నివారించడానికి ముఖ్యంగా జీలు గాని మొదటి దశలోనే జీలుగాని రెండు మూడు సార్లు గనుక వేసి మట్టిలో కలిపేసి అదే విధంగా ఎక్కువ పశువుల ఎరువు గాని వేసుకున్నట్లయితే అదేవిధంగా ఎక్కువ ని గనక వాడినట్లయితే దీని యొక్క ప్రభావం తగ్గించవచ్చు ఆయిల్ ఫామ్ సాగులో ఎరువుల యాజమాన్యాన్ని సమయానుకూలంగా సమగ్రంగా చేపడితే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అలానే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు కానుందని రైతులు హాజరు కావాలంటూ అధికారులు పిలుపునిస్తున్నారు ఈ రోజు మనం ఇక్కడ మువ్వ రామాగారావు గారి తోటకు వచ్చాము ఈ ఆయిల్ పామ్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే తెలంగాణలో కూడా ఆయిల్ పామ్ అనేది చాలా మంచిగా ఎదుగుతుంది చాలా మంచిగా క్రాప్ వస్తుందని తెలుసుకున్నాను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ద్వారా వారు పశువుల ఎరువుని బాగా వేసి ఈ యొక్క ఆయిల్ పామ్ ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సమస్యంలో ఇవ్వాల్సిన ఎరువుని కూడా ప్రతి నెల నెల ఈ సాల్యుబుల్ ఫర్టిలైజ్ ఇవ్వడం ద్వారా ఎదుగుదల చాలా బాగుంది తెలంగాణ గవర్నమెంట్ ఈ ఆయిల్ పామ్ ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది మనకు మిగతా పంటలతో పోల్చుకుంటే దీంట్లో వచ్చే తెగులు కానీ మిగతా ఇబ్బందులు కానీ చాలా తక్కువ తెగులలో వచ్చే పురుగులో కూడా పాలినేషన్ కి కావాల్సిన బీటిల్స్ ఇంకా మంచి అన్నమాట దీంట్లో పాటించాల్సి ఒకటే ఒక మెలకు ఏంటంటే కాపునిచ్చే చెట్టుకి ప్రతి రోజు కూడా మూడు వందల లీటర్లు ఒక చెట్టుకు ఇంకా నీరు ఇచ్చినట్లయితే దానికి ఆటోమేటిక్గా కాపు బాగా వస్తుంది ఎరువు ఎక్కువ వేసుకుంటూ కొద్దిపాటి నత్రజని బాసురం పొటాషియం ఎరువుని సాల్యుబుల్ ఫామ్లో గనక మనం డ్రిప్ ద్వారా మనం ఇచ్చినట్లయితే దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ని మనం ఏవైతే మనం చెట్టుకి కరెక్ట్ మోతాదులు ఇస్తామో అటువంటి చెట్లలో గమనించింది ఏంటంటే చీడపీడలు తక్కువగా ఉంటాయి అంటే ఈ ఆయిల్ పామ్ పంటలోనే కాదు ఇతర ఇతర పంటలో కూడా ఎక్కడైతే న్యూట్రిషన్ పోషకాలు కరెక్ట్గా మనము ఇస్తామో చెట్టుకి దాంట్లో చీడపీడలు తక్కువగా ఉంటాయి ఇంత తక్కువ లేబర్తోని ఇంత తక్కువ మనుషులతో మేనేజ్మెంట్ చేసే పంట ఈ యొక్క ఆయిల్ పంప్ పంట అదేవిధంగా శ్రీ కొండలక్ష్మి తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో మా యొక్క హాన్రబుల్ వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్ మేడం ఆధ్వర్యంలో జరిగే ఈ ఇరవై ఎనిమిదో తారీఖున వర్క్షాప్ ఆన్ ఆయిల్ పామ్కి ఈ అందరు రైతులు ఆయిల్ పాంప్ రైతులు మరి డిహెచ్ఓస్ ప్లస్ అలాగే కంపెనీ వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాము అక్కడ మేము ఐఏపిఆర్తో వచ్చే సైంటిస్టులు అందరూ కూడా వస్తారు కనుక వారి దగ్గర రైతులకి కావాల్సిన సమస్యలన్నింటినీ కూడా వాళ్ళకి వచ్చే సలహాలు సూచనలు కూడా వాళ్ళు ఇస్తారు స్తారు గనక ఇది ఒక మంచి సదవకాశంగా వినియోగించి అందరు రైతులకు ఆహ్వానిస్తున్నాను జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరించే దిశగా తమవంతు ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా ఉద్యానాధికారులు చెబుతున్నారు సాగులో రాయితీలను రైతులకు తెలియజేస్తూ నీటి వసతి గల ప్రాంతాల్లో సాగును ప్రోత్సహిస్తున్నామంటున్నారు వంట నూనెల్లో చూసుకున్నట్లయితే ఆయిల్ పంప్ కి మంచి ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది తక్కువ ఏరియా నుంచి ఎక్కువ దిగుబడి ఇచ్చే పంట తెలంగాణ ప్రాంతం కూడా అనుకూలం కాబట్టి ఉన్న నేలలు అలాగే ఇక్కడ నీటి వసతి కూడా ఇప్పుడు పెరిగింది కాబట్టి ఈ ఆయిల్ ఫామ్ పంటని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ కూడా ఈ క్రాప్ ని తీసుకోవడం జరిగిందండి మనం గత సంవత్సరం కూడా దాదాపుగా మూడు వేల మూడు వందల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం కూడా మనకి వానాకాలం వరకు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకి డిపార్ట్మెంట్ నుంచి ప్రోత్సాహం మొక్కల మీద అలాగే డ్రిప్పు మీద అలాగే ఎరువుల మీద అంతర్ పంటలు వేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది ఎకరానికి యాభై ఏడు మొక్కలు పడతాయండి సో ఆ మొక్కలకి వచ్చి మనకి పదకొండు వేల ఆరు వందల రూపాయలు మొక్కల మీద మనం రాయితీ ఇస్తున్నాము డ్రిప్పు చూసుకున్నట్లయితే ఎకరానికి దాదాపుగా ఒక రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలకి యూనిట్ కాస్ట్ అనుకుంటే చిన్నకాసనకారు రైతుకి తొంభై శాతం రాయితీ అంటే దాదాపుగా మనం రూపాయలు రాయితీ రూపంలో రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఆయిల్ అనేది సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది కాబట్టి నాలుగు సంవత్సరాలు అంతర్ పంటకి ఇన్పుట్స్ కోసము చొప్పున ఎకరానికి నాలుగు సంవత్సరాల పాటు ఇచ్చే అవకాశం ఉంది మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరిస్తున్న దృష్ట్యా రానున్న రోజుల్లో నూనెల దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి చేసే అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం వస్తుందంటూ నిపుణులు చెబుతున్నారు